ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల విచిత్ర ప్రవర్తన ప్రజలకు వెగుటు పుట్టిస్తోంది తప్పు చేయడం పక్కా పార్టీల మీద నెట్టడం ఇదే ఫార్ములాను వైసీపీ అధిష్టానం నుంచి కార్యకర్తల వరకు తూచ తప్పకుండా పాటిస్తున్నారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి అచ్చగుద్దినట్లుగా ఇదే ఫార్ములాను అనుసరిస్తూ వస్తున్నారు గత ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ హత్య కేసును సునాయాసంగా అప్పటి సీఎం చంద్రబాబుపై నెట్టేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకా హత్య జగన్ వర్గీయుల పనేనంటూ ఒక్కో విషయం వెలుగులోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది స్వయాన వివేకానందరెడ్డి కూతురు సీఎం జగన్ చెల్లెలు నర్రెడ్డి సునీతారెడ్డి మా నాన్నను హత్య చేసింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లేనంటూ స్పష్టంగా చెబుతున్నారు వారిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు కానీ చెల్లెలు రోదలను పట్టించుకుని జగన్ తన సిపాయిలను మీడియా ముందుకు పంపించి సునీత చెప్పేదంతా చంద్రబాబు డ్రామాలో భాగమే అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు గత ఐదేళ్లుగా వివేక హత్య గురించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి ప్రజలకు వివేక హత్య కేసు సూత్రధారులు పాత్రధారుల విషయంలో స్పష్టత అయితే వచ్చింది ఈ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిన వాళ్ళు సైతం నిందితులు జగన్ మనుషులే అని చెబుతున్నారు అయినా ప్రజలంతా పిచ్చోల్ అన్నట్లుగా నిజాలు అబద్దాలుగా చిత్రీకరించే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అంటూ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు ఇక్కడ ప్రజలు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే చంద్రబాబు ముసలోడు ఆయన రాజకీయాలకు వ్యూహాలు పరడానికి పనికిరారు అంటూ పబ్లిక్ మీటింగులపై చెప్పే వైసీపీ నేతలు వివేకానంద హత్య కేసులు జగన్ ఆయన వర్గం వారి ప్రమేయం ఉందని జగన్ చెల్లెలి స్వయంగా మొత్తుకుంటుంటే మాత్రం దానికి కారణం చంద్రబాబు అని సజ్జలా వైసీపీ నేతలు అంటూ ఉండడం విడ్డూరంగా ఉంది తాజా పరిణామాలతో వివేక హత్య మరకను తుడుచుకునేందుకు జగన్ సజ్జలా చేస్తున్న ప్రయత్నాలు చూసి విస్తుపోతూ ఉండడం ఏపీ ప్రజల వంతవుతుంది అసలు విషయానికి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి హత్యకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని వారిద్దరిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు హంతకులు ఎక్కడో లేరు మన మధ్యలోనే ఉన్నారు హత్య రాజకీయాలు చేసే వైసీపీకి ఎవరు ఓట్లు వేయద్దంటూ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెడ్డి ప్రెస్ మీట్ ఢిల్లీలో అయిపోయిన వెంటనే వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా ముందుకొచ్చారు రెడ్డి మాటలన్నీ అబద్ధం మేం చెప్పేదే నిజం ప్రజలంతా మేం చెప్పిందే నమ్మాలి అన్నంత చేశారు సజ్జల అంతేకాక ఇన్నాళ్లకు రెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయట పెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానంటూనే ఇన్నేళ్లుగా మాట్లాడిన ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారంటూ అరిగిరిగిన క్యాసెట్ మళ్ళీ మళ్లీ వినిపించారు సజ్జల ఇక్కడ సజ్జలకు తెలియాల్సిన విషయం ఏమిటంటే రెడ్డి గత నాలుగేళ్లుగా తన తండ్రిని చంపిన నిందితులకు శిక్షణ వేయాలని మీడియా ముందు అనేక ప్రస్తావించారు ఆమె ప్రత్యేకంగా ఎన్నికల ముందు వచ్చి మాట్లాడలేదు అంతేకాదు చంద్రబాబు ముసలోడంటూ ప్రచారం చేసిన చేయించిన సజ్జల ఇప్పుడు మాత్రం సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టగానే అదంతా చంద్రబాబు పనే అంటూ చెప్పడం వైసీపీ శ్రేణులు సైతం విస్మయానికి గురిచేస్తోంది ఇక వివేక హత్య కేసుని వారం రోజుల్లో తేల్చేయొచ్చని రెడ్డి అంటున్నారు చంద్రబాబు గా ఉన్న సమయంలో ఎందుకు అడగలేదు వివేక హత్య జరిగిన తర్వాత దాదాపు రెండు నెలల పైగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులు ఎందుకు పట్టుకోలేదు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఎదురు ప్రశ్నలున్నాయి వాటన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది వివేకాన్ని తెలుగుదేశం నేతలే హత్య చేసినట్లయితే ఎన్నికల సమయంలో అదే విషయం చాటిపేసుకుంటే వైసీపీకే లబ్ధి కలిగేది కదా కానీ గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్ధం చెప్పారు హత్య జరిగినట్టు తెలియకుండా బ్యాండేజ్లు ఎందుకు చుట్టారు ఎవరు చుట్టారు పోస్టుమార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు తెలుగుదేశం నేతలే ఈ హత్య చేసినట్లయితే రాష్ట్రంలో వైసీపీఏ ఏ అధికారంలో ఉంది కదా మొదటి ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నిటినీ సీబీఐకి సమర్పించి తెలుగుదేశం నేతలను లోపల వేయించేయొచ్చు కదా కానీ వివేక హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు ఈ ప్రశ్నలకు సజ్జల సమాధానం చెప్పగలరా అని జనం ప్రశ్నిస్తున్నారు మొత్తానికి సునీతారెడ్డి ఢిల్లీలో లేవనెత్తిన ప్రశ్నలకు సజ్జల సమాధానాలు చెప్పలేక అంతా చంద్రబాబు చేశారంటూ పాతపాటే పాడుతూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఏపీ ప్రజలకు విస్మయానికి గురిచేస్తోంది